సీఎం జగన్ రెడ్డి బాదుర్తో ప్రజలు బెంబేలెత్తుతున్నారన్నారు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన చేపట్టారు జగ్గంపేట పట్టణంలోని సర్వీస్ రోడ్లో ఉన్న ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఆందోళన చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టి డిఈ ఆఫీసును ముట్టడించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 57,000 కోట్లు బాది జనం నడ్డి విరిచిందన్నారు గతం కన్నా కరెంటు ఛార్జీలను రెట్టింపు చేసి టారిఫ్ల కుదింపు స్లాబుల మార్పు ఫిక్స్డ్ ఛార్జీలు అదనపు డిపాజిట్ల రూపంలో నాలుగేళ్లలో జనంపై 57,000 కోట్ల విద్యుత్ బిల్లుల భారం వేశారని ఆరోపించారు జగన్ రెడ్డి బాదుడుతో రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు నేరుగా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు చూపకపోయినా రకరకాల జిమ్మిక్కులతో బాదుడే బాదుడు కార్యక్రమానికి జగన్ రెడ్డి తెరలేపారన్నారు స్లాబులు మూడు సార్లు మార్చారని పేదలు మధ్యతరగతి సామాన్యులు సైతం గృహ వినియోగానికి యూనిట్ విద్యుత్కు 6 రూపాయలు చెల్లించాల్సి వస్తోందన్నారు జాతీయ పవర్ గ్రిడ్ నుంచి యూనిట్ 3 రూపాయలకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జనాలకు మాత్రం 6 రూపాయలకు సరఫరా చేస్తోందన్నారు పరిశ్రమలు వాణిజ్య అవసరాలకు అయితే యూనిట్కు 8 రూపాయలపైనే బాదుతున్నారని గతంలో యూనిట్ విద్యుత్కు పావులా పెంచితే రోడ్డెక్కి నానా యాగి చేసే కమ్యూనిస్టులు కూడా నాలుగేళ్లుగా జెండాలను మూలన పడేశారన్నారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏటా 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినా కమ్యూనిస్టులు రోడ్డెక్కిన పాపాన పోలేదన్నారు ఎంత పెంచినా జనం కిమ్మంటం లేదని ప్రభుత్వం కూడా ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తోందని నెహ్రూ విమర్శించారు ఈ కార్యక్రమం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు కొత్తకొండ బాబు రేఖ బుల్లిరాజు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎక్వైజ్ చేయించండి ఈ కాంట్రాక్ట్ 57,000 ఎందుకంటే ఈ పెద్ద సొమ్ము రైతుల సొమ్మిది రైతుల్ని వీళ్ళ రైతులు నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి వేళ మరి రైతులు కాదు మీటర్లు లేవు వేళ మీటర్లు అన్యాయంగా మీటర్లు పెట్టి వేళ అక్కర్లేని వాళ్ళు ఏదైతే మరి గత ఏదైతే నాగ చంద్రబాబు నాయుడు గారు ఉండే అలాగే మన మాజీ ముఖ్యమంత్రి మరి దివంత నేత ఎత్తి రామారావు రైతుల్ని 30 శాతం అడుస్తుంటే వేళ టీకాలను తెచ్చి 50 రూపాయలతో వేళ మరి ఇచ్చిన సందర్భం కూడా తీసుకోవాలన్నమాట మరి ఇంకా మీటర్లు ఎట్టినా